పాపాలు కూడా నరకం చూపించే పరిస్థితి తప్పనిచ్చి ఇంకోటేమీ లేదు. ఎక్కడ అభివృద్ధి జరగదు, ఎవరికి ఏమి రాదు. రైతులు పడిన కష్టాలు ఈ 3 సంవత్సరంలో చెప్తే అలివినవారు కాదు. ఎక్కడ చూసినా అవినీతి. గ్రామ వాలంటీర్లను పెట్టుకొని విపరీతంగా పెన్షన్ల కాడ నుంచి రేషన్ కార్డుల కాడ నుంచి ఆఖరికి రైతులకిచ్చే రైతు భరోసాలు అయితేనే మీ ఏమి చేయాలన్నా సరే విపరీతంగా డబ్బులు వసూలు చేసి ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. తెలుగుదేశం లబ్ధిదారులకు తీవ్రమైన అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఇది. గతంలో అన్ని పార్టీలను కూడా హక్కున చేర్చుకొని సాచురేటెడ్ మూడ్ లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా అవినీతి. రైతుల పరిస్థితి చూస్తే ఇత్తనాలు విపరీతమైన ధర, ఎరువులు విపరీతమైన ధర, కూళ్లు పెరిగిపోయినాయి. అయితే గిట్టుబాటు ధర ఉండదు. ఆ గిట్టుబాటు ధర లేని కారణంగా ఈ రోజు కేసీ కెనాల్ బెల్ట్ లో దాదాపు 80,000 ఎకరాల్లో వరి వేసే పరిస్థితి కూడా రైతులు నోచుకోలేదు అని చెప్పి భయంకరమైన పరిస్థితులు ఈరోజు చూస్తున్నారు వాళ్ళు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా ఈరోజు ఈయన ఇచ్చే పరిస్థితి లేదు. ఏది ఎత్తుకున్నా కేవలం కొంతమందికి పనిచేసి నా ప్రభుత్వం బాగా ఉంది అని చెప్పే ఒక ప్రయత్నం తప్పనిచ్చి ఇంకొకటి లేదు. మీరు బాగా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, స్ప్రింక్లర్లు అయితేనేమి, ఇటువంటివన్నీ విరివిగా ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన మహా నాయకుడు ఆయన. ఈరోజు వ్యవసాయం కుదేలైపోయింది. అదొకటే కాదు, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అని పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పెట్టుకునేవయ్యా, ఏందయ్యా ఈ పార్టీ పేరంటే యువజనులు అన్నాడు. వై అంటే యువజనులు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయ్యా ఈ ప్రాంతంలో? ఈ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు రావు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో యువతను వదిలేశాడు. ఎస్ అంటే శ్రామికులు. ఈ శ్రామికులకు ఏమొచ్చింది? ఈరోజు 2 సంవత్సరాలు ఇసుకే దొరకలే, విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఎక్కడ కూడా ఎవరు కూలి పనులు చేసుకునే దానికి కూడా వీల్లేని పరిస్థితిలో రైతులను కానీ శ్రామికులను వదిలేసే పరిస్థితి. మరి రైతులు, వైఎస్ఆర్ అంటే రైతు, లాస్ట్కు రైతుల పరిస్థితి గురించి చూశాం. అంటే ఈ 3 వర్గాల వారికి పెద్ద గుండు సున్నా చుట్టిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? పేరు పెట్టుకున్న ఆ వర్గాలకే అన్యాయం చేసిన ఘనత ఆయనకొక్కడికే దక్కుతుంది తప్పనిచ్చి ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశాడు. ఎక్కడైనా హాస్పిటల్కి పోతే మేము ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇది తీసుకొని పోతే ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి మీరు డబ్బు కట్టండి, మాకు డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు హాస్పిటల్లో. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరమైనా ఉంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి వికాసాన్ని కోరే చంద్రబాబు నాయుడు ఈరోజు రావాలి అని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ, మరి ఇక్కడికి ఎన్నో ప్రయాసాలతో ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు మిత్రులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మదనపల్లి సభా ప్రాంగణానికి చేరే వరకు అధికార పార్టీ అనేక అవాంతరాలు, అనేక అడ్డంకులు పెడుతున్నా మొక్క ఓని ధైర్యంతో మదనపల్లి చేరాలి, చంద్రబాబు నాయుడు చూడాలి, ఆయన ప్రసంగాన్ని వినాలి అంటూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గత 3 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా సాగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం బేరీజు వేసుకోవాల్సిన
అవసరం ఉంది. ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది, రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, రాయలసీమలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి ఆశపడ్డ రాయలసీమ ప్రజానీకం ఈ రోజు దగాపడడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలు అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఏ ఒక్క ఎకరాకైనా అదనంగా సాగునీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారా? ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి రాయలసీమ ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10% రైతులు కడితే 90% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మనకు డ్రిప్ పరికరాలు ఇచ్చేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలకు పైగా 1 ఇంచ్ పైపు కూడా డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వకుండా రాయలసీమ మెట్ట ప్రాంత రైతాంగానికి అన్యాయం చేసిన విషయం నిజం కాదు. ఒకసారి రాయలసీమ రైతాంగం ఆలోచించుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 2019 సంవత్సరం కంటే ముందు పంటల బీమా విధానం ఏ విధంగా ఉండేదో, 2019 తర్వాత పంటల బీమా విధానం ఏ విధంగా ఉందో ఒకసారి రైతులు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి అధికారికంగా ప్రభుత్వము వారికి ఆర్థిక సాయం కూడా అందజేసిందంటే పులివెందుల ప్రాంతంలోనే రైతుల దుస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్రంలోని యావత్ రైతాంగము ఒకసారి గుర్తించాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రసంగంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఏ నెలలో ఎవరైతే అర్హులుంటారో వాళ్ళందరికీ ఇస్తాం, 1 నుంచి 10వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోండి, 10 నుంచి 20 లోపల పరిశీలిస్తాం, 20 నుంచి 30 తేదీ లోపల మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా పెన్షన్లు గాని గృహాలు గాని లేకపోతే ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారులను ఎంపిక చేయకోకుండా అనేక మంది లబ్దిదారులు వేధించడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఉద్యోగులను నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఆ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పి ఈ రోజు నిరుద్యోగ యువతను అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా పెద్ద ఎత్తున నేను సహాయం చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు నాకు తెలియదని చెప్పి సకల శాఖ మంత్రితో మా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకిచ్చాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ఈ పరదాల ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజానీకంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మీకందరికీ మనవి చేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ అవకాశం కల్పించిన నాకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చే 2023 మార్చి నెలలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ అంటే కడప కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి పోటీ చేస్తున్న నాకు మీ సోదరునిగా భావించి మీ కుటుంబ సభ్యునిగా భావించి మీ అన్నదండలు మీ సహాయ సహకారాలు అందజేసి గెలిపించాలని చెప్పి అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్దలు ఇక్కడికి వచ్చారు, వారు కూడా కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలోండే మీ బంధుమిత్రులందరికీ కూడా చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మద్దతుగా నిలవాలని మీ సహాయం అందజేయాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు బత్యాల చంగలనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. సభకు నమస్కారం. వేదిక నలకరించినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం 7 నియోజకవర్గాల నుంచి, పూర్వ కడప జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఇక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకుందామని విచ్చేసినటువంటి రైతు కార్మిక సోదరులకు, మీడియా మిత్రులకందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఏ రంగాల్లో
విఫలమైంది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు బాగా తెలుసుకొని ఉన్నారు. విద్య వైద్యం గురించి రెండు మాటలు చెప్పాలని ఉంది. కూడు గూడు గుడ్డ, వ్యవసాయం వ్యాపారం నిరుద్యోగం ఒక్కొక్క దాని మీద మాట్లాడాలంటే కనీసం ఒక అర్ధగంటనా టైం కావాలా? అధ్యక్షుల ఆదేశం మేరకు 10 నిమిషాల్లోనే నేను మాట్లాడి ముగిస్తాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 84 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 84 డిపార్ట్మెంట్లలో 70 డిపార్ట్మెంట్లకు లేకుండానే జీతాలు ఇస్తున్నారు. లేకుండానే జీతాలు ఇస్తున్నారు. ఈ 3 ఏళ్ల నుంచి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు 15వది హౌసింగ్ కు జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి జరుగుతున్నది? కూడు గూడ గుడ్డ తీసుకుంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2,970 కోట్లు. 2,970 కోట్లైనా కేజీ బియ్యం 2 రూపాయలకు ఇచ్చినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతాది. ఇచ్చింది అన్న ఎన్టీఆర్ అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ 2 రూపాయలు కేజీ బియ్యానికి 97 కోట్ల రూపాయలు అలాట్ చేశారు అప్పట్లో. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ 1,80,000 కోట్లు. అందులో అప్పులు 55,000 కోట్లు. అప్పు తెచ్చుకున్నందుకు కూడా బడ్జెట్ లో ఆదాయం కింద చూపిస్తారు. ఆ 2 రూపాయల కేజీ బియ్యాన్ని 1 రూపాయి కేజీ బియ్యంగా చేసిన ఘనత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుందని నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఆ 1 రూపాయి కూడా గోని సంచకు లోడింగ్ అన్లోడింగ్ కు డీలర్ ఛార్జీలకు సరిపోతాయి. కానీ ప్రభుత్వానికి మటుకు 1 రూపాయి కూడా మిగిలేదు ఏమి ఉండదు. ఇప్పుడు ఈయన వ్యాన్లలో బియ్యం ఎత్తుకు చిన్నకాడు ఇస్తానని చెప్తున్నాడు. బియ్యం ఇస్తున్నారు. కూలీలు పనికి పోతే కూలీలు ఈ బియ్యం కోసం కాసుకొని ఉండాలా? అయ్యగారు ఇచ్చే 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు, 35 కేజీలు బియ్యం కోసం పని చాలించుకొని ఇళ్ల కాడు ఉండాలా? బియ్యం గాన తీసుకోకపోతే వచ్చే నెలలో బియ్యం కట్ అవుతున్నాయి. ఏదో ఒక చాకు చెప్పి, ఏదో ఒక చోకు చూపి, నీకు ట్రాక్టర్ ఉండాలి, నీకు 5 ఎకరాల భూమి ఉండాలి, నీకు మీసం ఉండాలి, నీకు గడ్డం ఉండాలి, నీకు ముక్కు పోకుండా ఉన్నది, నీకు ముక్కు పడకుండదని చెప్పేసి బియ్యం కార్డులు కట్ చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నా. ఏదో ఒక పేరు చెప్పి బియ్యం కార్డు రద్దు అయితే ఆటోమేటిక్ గా పెన్షన్ కార్డు రద్దు అవుతుంది. పెన్షన్ కార్డు రద్దు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 2,000 రూపాయల పెన్షన్, ఈ 2,000 రూపాయల పెన్షన్ తీసుకుని కోడళ్ళ అత్తను బాగా చూసుకుంటా ఉన్నారు. అత్త, టీ తాగుతావా, కాఫీ తాగుతావా, మధ్యాహ్నం అన్నం పెట్టమంటావా, ఈపు రుద్దమంటావా అని అడుగుతా ఉన్నారు కోడళ్ళు. ఇప్పుడు దాదాపు 40% పింఛన్లు కట్ అయిపోయినాయి. ఎక్కువ మంది ముసలోళ్ళు చనిపోతున్నారు. సక్రమంగా అన్నం దొరక ఆంధ్రప్రదేశ్ లో ఇది కూడు గురించి. గూడు గురించి ఈ మధ్య పార్లమెంట్ లో ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 ఏళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారు అని కేంద్ర మంత్రి రిప్లై ఇచ్చారు. ఈ 3 ఏళ్లలో 5 ఇళ్లు పూర్తి చేసినామన్నారు. 5 ఇళ్లు 175 నియోజకవర్గాల్లో 5 ఇళ్లు కట్టామని చెప్పుకుంటుందని సిగ్గులేదా? గతంలో మనం
2,10,000 వరకు ఇచ్చాం. ఈ రోజు 180,000 వరకు కుదిచ్చారు. ఇల్లు కట్టిన వాళ్ళకు బిల్లు లేదు. ఇల్లు కట్టిన వాళ్ళకు బిల్లు నిల్లైపోయింది. ఇల్లు లేకుండా పోయినాయి. ఈ సిమెంట్ రేటు పెరిగిపోయింది, కమ్మి రేటు పెరిగిపోయింది, కంకర రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది. ఒక్కటి రెండు మూడు కాదు, అన్ని రేటు. ఆఖరికి బేల్దార్ మేస్త్రి కూలు కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఎవరు దీనికి బలమైన కారణం? జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి నేను అడుగుతున్నా. ఇక గుడ్డ విషయం, పద్మశాలీలు తయారు నేర్చినటువంటి గుడ్డను ఆప్కాప్ ద్వారా సామాన్య ప్రజానికి అందజేసినటువంటి ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దక్కుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బట్ట కూడా కొనలేదని చెప్పేసి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటున్నా. రెండో ఐటానికి వెళ్తే వ్యవసాయ రంగం. మనం భారతదేశంలో 70% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. విత్తనం చల్లించి పంటను పండించి కోసుకునేంత వరకు దాదాపు 70,000 మంది శ్రామికులకు పండించినటువంటి పంటను ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పంపించేదానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలకు ఆ వింగు కూడా మనం ఉపయోగపడుతున్నాం. కానీ వ్యవసాయం నాశనం అయిపోయింది. వ్యవసాయాన్ని కుదేలు చేసేశారు. ఇప్పుడు కొత్తగా కరెంటు మీటర్లు తెచ్చి పెడతానంటున్నాడు. మీరు కరెంటు ఛార్జీ కట్టుకోండి, మళ్ళీ నేను మీ అకౌంట్లో వేస్తానంటున్నాడు ఆయన. కరెంటు మీటర్లు పెడితే రైతుకు అది ఉరితాడవుతాదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నిజమా అబద్దమా రైతు మిత్రులారా? కరెంటు మీటర్లు రైతులకు ఉరితాళ్ళు అవుతాదని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి మీటర్లకు ఎవరన్నా సంతకం పెట్టమని వస్తే సంతకాలు పెట్టవద్దని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎక్కడ కూడా కరెంటు మీటర్లకు రైతుల దగ్గరికి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాటికి సంతకాలు పెట్టొద్దని చెప్పి రెండు చేతులు పెట్టి దండం పెట్టి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. ఇకపోతే నిరుద్యోగులు, నీళ్ళు ఇస్తావా? నిరుద్యోగ సమస్య ఆంధ్రప్రదేశ్ను పట్టి పీడిస్తున్నది. చిరుద్యోగులు కూడా లేకుండా చిరుద్యోగం కూడా లేకుండా పోతున్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండింది. చదువుకున్నటువంటి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఈయన ఒక జీవో ఇచ్చాడు, పిల్లలను ఫీజు అడగొద్దు, ప్రభుత్వమే ఇస్తాదని. నేను మ్యాథమెటికల్ ఎక్సర్సైజ్ చెప్తున్నా. 1920లో 2,250 కోట్లు బాకీ, 2021కి 2,250 కోట్లు బాకీ, మొత్తం కలిసి 4,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులకు బాకీ, విద్యార్థులు కాలేజీలకు బాకీ. చదువు పూర్తయినా ఇంతవరకు డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు వాళ్ల సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని నేను మీకు తెలియజేసుకుంటున్నా. హాస్పిటల్స్ గురించి ఆలోచించేస్తే వైద్యం ప్రధానం. వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానం. అలాంటి వైద్యుడికి జీతాలు లేవు. మందులు సప్లై చేసినటువంటి వాళ్లకు, హాస్పిటల్స్ కు మందులు సప్లై చేసినటువంటి వాళ్లకు వాళ్లకు బిల్లులు ఇవ్వాల. హాస్పిటల్ ఎక్కడైనా బాడుకు పెడితే వాడికి రెంట్లు ఇవ్వాల. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నటువంటి చిరుద్యోగులకు గత 2 ఏళ్ల నుంచి జీతాలు ఇవ్వాల. ఇక వైద్య రంగం ముందుకేలా పోతుంది? కరెంటు డిపార్ట్మెంట్ గురించి కూడా 2 ముక్కలు చెప్పాలా?
గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా కరెంట్ ఎక్కడ ఆపుకాల, కరెంట్ ఆపుకాల. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు విపరీతంగా ఆఫ్ అయిపోతున్నది. ఈ మధ్య ఒక ఇతని కర్రలు అమ్ముకుండే ఒక ఆయన నాకు కనపడ్డాడు, మా ఊరు అతనే. అన్నా నువ్వు ఎప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి పొగుడు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించొద్దన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నావంటే చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో ఉంటే ఒక్క ఇసన కర్ర కూడా అమ్ముడుపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాని లారీలు లారీలు ఇసన కర్రలు అమ్ముడుపోతున్నాయి, ఆ మహానుభావుని మేము తలుచుకుంటున్నామని చెప్పారు. కావున ఇప్పటికే కాలాతీతమైంది. ఫర్దర్ గా నేను మాట్లాడాలనుకునేట్టు కూడా మాట్లాడలేకపోతున్నాను. అన్నిదా భావించవద్దు. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి ప్రియతమ నేత ఈ రోడ్డు స్టార్టింగ్ లో ఉన్నారు. మరి కాసేపట్లో